రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. రైతులు ధాన్యాన్ని రోడ్డుపై వేసి నిప్పు పెట్టడం ఎంతో బాధాకరమని అరుణ అన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చుతామని చెప్పిన కేసీఆర్ ఇప్పటివరకు ఆ పని చేయలేదని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుర్తొస్తారని, హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటోన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో మా ప్రతినిధి రాజరెడ్డి ఫేస్ టు ఫేస్. ఆరోగ్యశ్రీలో కానీ అదే విధంగా ఆయుష్మాన్ భారత్లో కానీ ఇంతవరకు అమలు చేయట్లేదు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగా చేయట్లేదు. ఈ యొక్క నేపథ్యంలో మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకునే సమయం దగ్గరకు వచ్చింది, కానీ ఇంతవరకు పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయకపోవడాన్ని ఏ రకంగా చూడవచ్చు? అంటే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం. ఎందుకంటే ప్రభుత్వం గొప్పగా కోటి ఎకరాల్లో మేము నీళ్ళు ఇస్తున్నాం, కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం, కోటి ఎకరాల్లో పంటలు వేసిండ్రు, బ్రహ్మాండంగా పంట వచ్చింది అని చెప్పుకుంటున్నారు నేపథ్యంలో కూడా. మరి తగినటువంటి ఏర్పాట్లు చేసుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైపోయింది. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో, అది కూడా సమయంలోగా కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఏమాత్రం ముందు చూపు లేకపోవడం, అంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలోనే కానీ, అదేవిధంగా అంటే ధాన్యాన్ని నింపడానికి సంచుల ఏర్పాటు విషయంలోనే కానీ, ఈరోజు కొనుగోలు సెంటర్లలో పెద్ద అయితే దాదాపు 15 రోజులు, 20 రోజులు, 4 రోజులు కూడా ధాన్యాన్ని పెట్టుకుని రైతులు అట్లే ఉన్నారు. కొందరు సంచులు వీళ్ళు సంచులు ఇవ్వక, సంచులలో నింపలేక, సంచులలో నింపితే ట్రాన్స్పోర్ట్ చేయక, ఇట్లా ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా తరుగు తీయడమే కానీ, దాంట్లో తూకాలు అంటే హమాలీల యొక్క మళ్ళీ కటింగ్ చేయడమే కానీ, ఇట్లా రకరకాలుగా రైతులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పొచ్చు. ఈరోజు రైతు బంధు ఎకరాకి ఇస్తున్నా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కానీ ఆయనకు ఎకరాకి ఇచ్చేటటువంటి రైతు బంధు మొత్తం కూడా ఈరోజు అక్కడ మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యానికి వాళ్ళంతకంటే ఎక్కువ పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఎద్దు ఏడిచిన వ్యవసాయము, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదని ఇంతకుముందు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే రోడ్ల మీదనే వరి ధాన్యాన్ని తగలబెడుతున్నారు రైతులు. దీన్ని ఏ రకంగా చూడవచ్చు మేడం? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏంటంటే, నేను రైతు బంధు పథకంలో రైతులకి డబ్బులు ఇచ్చేసాను కాబట్టి ఇంకా దానికి నేను ఇంకేం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇక రైతు ఎకరాకు నేను ఒక్కొక్క పంటకు 5,000 ఇస్తున్నా, సంవత్సరానికి 10,000 ఇస్తున్నాను కాబట్టి ఇక అది పండినా పండకపోయినా, ధాన్యం కొన్నా కొనకపోయినా రైతులకు నేను చాలా గొప్ప మేలు చేస్తున్నటువంటి వాళ్ళు భావిస్తున్నారు. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో కానీ, అదేవిధంగా వారు పండించినటువంటి పంటకు సమయంలోగా కొనుగోలు చేసి రైతుకు వారి డబ్బులు ఇవ్వడంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ చూపలేదు, చాలా నిర్లక్ష్యంతో వ్యవహరించింది. ఈరోజు ఇప్పటికి కూడా, ఎందుకంటే ఈరోజు జూన్ మాసం వచ్చి మృగశిరాకార్త కూడా అయిపోయాయి, ఏప్రిల్ చివరి వారానికే మొత్తం ధాన్యం కొనుగోలు పూర్తి అవ్వాలి, కానీ ఇప్పటిదాకా ఇంకా కొనుగోలు సెంటర్లలో ధాన్యం అట్లే పడింది, వాళ్ళ కళ్ళాలలో ఇండ్ల కాడ పోసుకున్న పొలాలలో పోసుకున్న ధాన్యం పొలాలలోనే ఉంది. అంటే ఈ ప్రభుత్వానికి రైతుల మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు, కేవలం ఓట్ల రాజకీయానికి మాత్రమే రైతులను వాడుకుంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నా కానీ ఇంతవరకు ఆరోగ్యశ్రీలో చేర్చట్లేదు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది అని కూడా చెప్పినా కానీ ఇంతవరకు అమలు చేయట్లేదు, దాని విధి విధానాలు కూడా కేసీఆర్ సర్కార్ చెప్పట్లేదు. దీన్ని ఏ రకంగా చూడవచ్చు? అంటే వాళ్ళు ఈ మళ్ళా సెకండ్ ఫేజ్ కరోనా పెద్ద ఎత్తున స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున దీనిపైన నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో, మరి అదే రోజు ఆయుష్మాన్ భారత్ని అమలు చేస్తామని చెప్పి ఎంబడే ఒక ఆర్డర్ కాపీ ఇచ్చినారు. బట్ ఇప్పటిదాకా కూడా దాన్ని ఏ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆయుష్మాన్ భారత్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాని గైడ్ లైన్స్ కూడా ఎక్కడ విడుదల చేయలేదు. ఆరోగ్యశ్రీలో కూడా ఈ COVID-19 వారికి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడం లేదు. సో పెద్ద ఎత్తున ఈరోజు COVID-19లో ఎంత పెద్ద ఎత్తున పేషెంట్లందరూ కూడా తీవ్రమైనటువంటి అంటే ఖర్చులతోన, ఒక పక్క వ్యాధి వచ్చి కుటుంబ సభ్యులంతా వ్యాధి బారిన పడి కొంతమంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు, ఒక పక్క వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో లక్షల రూపాయలు బిల్లులై చెల్లించుకోలేక అప్పులపోయినటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో కోవిడ్లో ఎవరెవరైతే బీద వాళ్ళందరూ కూడా ఈ యొక్క దీనికి గురైనారో ఆ కుటుంబాలకు అందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ఆరోగ్యశ్రీ అందించి, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ని ఎంబడి అమలు చేస్తుంటే ఈరోజు పెద్ద ఎత్తున
కోవిడ్ బారిన పడినటువంటి బాధితులకు అందరికీ ఎత్తున సహకారం అందుండేది బట్ ఇప్పటిదాకా కూడా ఈ ప్రభుత్వం కేవలం మాట వరుసకు కాగితాల మీదనే రాతలైనే తప్ప అవి నీటి మీద రాతలుగా మారిపోయినాయి చివరగా మేడం రాష్ట్రంలో రైతుల ధాన్యం రైతులు పండించిన ధాన్యాన్ని సరిగా కొనుగోలు చేయట్లేదు కరోనా సమస్యలను పూర్తిగా పరిష్కారం చేయట్లేదు అయినా కానీ ఇన్ని సమస్యలు ఉన్నా కానీ మంత్రులంతా హుజరాబాద్ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టడాన్ని ఏ రకంగా చూస్తారు ఇప్పుడు వారికి ఎన్నికల మీద ఉన్నంత ప్రేమ దేని మీద లేదు ఇంకా ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాల మీద లేదు ప్రజల యొక్క ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో లేదు ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ మాత్రమే వారు ఇచ్చినటువంటి హామీలు గుర్తుకొస్తాయి వాటిని ఎట్లా అమలు చేయాలని అప్పుడు రాబందుల్లాగా పడిపోతారు అక్కడ ఎక్కడ ఎలక్షన్లు వస్తుందండి అక్కడ పోయి రాబందుల్లాగా ఆ పార్టీ నాయకులంతా ప్రజాప్రతినిధులంతా అక్కడ ఆ నియోజకవర్గాల్లో రాబందుల్లాగా పడిపోతారు పడిపోయి ఇంకా మొత్తం భయపడడం ఇగో ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేయకపోతే ఇది ఇది ఓటు వేయకపోతే మీకు ఇది రాదు అది రాదు ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తూ వీళ్ళు అధికారం చేజిక్కించుకుంటున్నారు మన నాగార్జున సాగర్ కానీ అన్ని చోట్ల ఎక్కడ ఎన్నికలు వచ్చావు సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన అదే పాట ఓ ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చిన అదే పాట ఓ జెడ్పీటీసీ ఎలక్షన్ వచ్చిన అదే పాట ఒక మున్సిపాలిటీల ఎలక్షన్ వచ్చిన అదే పాట ఓ కార్పొరేషన్ల ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ ఎలక్షన్ అన్నారా అనండి అదే పాట అదే మాట ఈరోజు రేపు హుజరాబాద్లో కూడా ఏం చేయబోతున్నారు వాళ్ళు ఎలక్షన్ వస్తున్న సందర్భంగా అక్కడ మొత్తం డేగల్లాగా వాళ్తారు ఇన్ని రోజులు రాని 57 ఏళ్ల పెన్షన్ ఇస్తాను 2.5 ఏళ్ళు అయింది ఇప్పటిదానికి వెళ్ళే రేపు అక్కడ పోయి పెన్షన్లు పంచే కార్యక్రమం చేస్తారు ఇప్పటిదాకా ఒక 2 బెడ్రూమ్ల ఇండ్లు ఇప్పటిదాకా పూర్తి కాలే రేపు పొద్దున పోయి మీ ఖాళీ స్థలాలు ఎవరు కట్టుకుంటారో కట్టుకొని మీకు డబ్బులు ఇచ్చేస్తామంటారు అట్లా ఈ విధంగా ఇప్పుడు ఎన్నిక రావడం వల్ల ప్రజలకు ఉప ఎన్నిక రావడం అనేది ఆ ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఆలోచించాలా అక్కడ ఉప ఎన్నిక వచ్చినందువల్లనే వాళ్ళకి లబ్ధి పొందుతున్నామని దానికి ఆ ఉప ఎన్నిక కారణమైన వాళ్ళను ఖచ్చితంగా అక్కడ గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రజా సమస్యల కన్నా ఎన్నికలే టీఆర్ఎస్ ముఖ్యంగా భావిస్తుంది ఖచ్చితంగా హుజరాబాద్ ప్రజలు ఇది ఆలోచించాలి హుజరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలి బీజేపీని గెలిపించాలని కూడా డీకే అర్ణ చెప్తున్నారు కెమెరామెన్ మల్లేష్తో రాజ్రెడ్డి రాజ్ న్యూస్ హైదరాబాద్